శ్రీరామ్ గణేశాయ నమః ఓం శ్రీ మాత్రే నమః అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ ఆసోస్ ఛానల్ చాలా రోజులైంది కదండి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చి వీడియో ఏంటి అప్లోడ్ చేయట్లేదని చాలామంది అడుగుతున్నారు కొంచెం హెల్త్ ఇష్యూ అండి ప్రెజెంట్ సెట్ అయ్యింది రెగ్యులర్గా పెట్టడానికి ప్రయత్నిస్తాను సో చాలా మటు ట్రై చేస్తున్నానండి నేను డెఫినెట్గా ఈసారైతే మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాను నేను అందరూ అర్థం చేసుకుంటారు మంచి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నానండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మీకు వీడియో ఏంటి అంటే శ్రీరామనవమి మనం పూజ అనేది ఏ రకంగా చేసుకోవాలి అనేది అతి సింపుల్గా మనం ఇంట్లో చేసుకునే పద్ధతి అనేది మీకు ఈరోజు చూపిస్తున్నాను ఓకేనండి మనం ఏ పండుగ అయినా చేసుకోవాలనుకుంటే మన ఇంటిని ముందుగా మంచిగా పండుగ అంటే ఇంటికి మంచిగా అలంకరణ అనేది సింహద్వారాన్ని మంచిగా పువ్వులతోటి పూలమాలతోటి మంచిగా అలంకారం చేసుకుంటే చాలా చాలా మంచిది అంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మంచిగా ఉంటుంది ఇంట్లోని మన ఎంట్రన్స్ ద్వారా చూసా ఈరోజు ఫెస్టివల్ అనే ఫీలింగ్ అవతల వాళ్ళు కూడా కలుగుతుంది సో అంత పాజిటివ్గా ఉంచుకుంటే మనం చాలా చాలా మంచిది మీరు ఇప్పుడు చూసిన వీడియోలో ఎప్పుడు నేను నా జనరల్గా ఎప్పుడు ఎలా ఉంటుందండి ఎంట్రన్స్ ద్వారం అనేది ఇంకా ముగ్గులు అనేది స్పెషల్గా అటుపక్క ఇటుపక్క బ్రాస్తో అని ఉంటాయి కదండి అవి పెట్టుకుంటాను ఎప్పుడైనా స్పెషల్గా ఓన్లీ ఫ్రైడేస్ ఎప్పుడు ఫెస్టివల్స్ ఎవ్రీ ఫెస్టివల్కి పెట్టుకుంటాను ఖచ్చితంగా అయితే ఫ్రైడే నాడు మీదుగా ఉంటే పెట్టుకుంటాను నేను మనం శ్రీరామనవమి పూజకి స్వామివారి యొక్క చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంటే చాలా చాలా మంచిది లేని పక్షంలో తమలపాకు మీద చిన్న పసుపు ముద్ద తయారు చేసుకుని శ్రీరాముడిగా మనం భావించుకొని మనం పూజన చేసుకోవచ్చు ముందుగా రాముడికి ఇష్ట ప్రకారంగా ఏం వెళ్ళాలి ఏం పెట్టుకోవాలి ఎలా చేసుకోవాలనేది ముందు మీకు చెప్తున్నాను స్వామివారికి మీ దగ్గర ముత్యాలమాలు ఉంటే ముత్యాలమాలతో కూడా స్వామివారి యొక్క విగ్రహానికి కానీ ఫోటోకి కానీ అలంకారాన్ని చేసుకోవచ్చు ఇంకా స్వామివారి మనం ఎక్కడైతే పూజ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ మంచిగా నీట్గా శుభ్రంగా చేసుకొని అక్కడ ఒక పీట పెట్టుకొని ఆ పీట మీద పద్మ ముగ్గు అనేది వేసుకొని దాని మీద కొంచెం పసుపు అక్షతలు వేసుకొని తర్వాత మనం దాని మీద పసుపు రంగు వస్త్రం అనేది పరుచుకుంటే చాలా చాలా మంచిది శ్రీరామునికి ఎంతగా ఇష్టమైన పసుపు రంగు వస్త్రము పసుపు ఒత్తులు పసుపు అక్షతలు ఇలాగ మనం అన్ని పసుపులోని లేని పక్షంలోని తులసి దళాలతో కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మా వస్త్రం పసుపు రంగు వస్త్రం చెప్పాను ఫోటో చెప్పాను పూలమాల కూడా మీరు వీలైతే తులసిమాల వేస్తే చాలా చాలా మంచిదండి లేని పక్షుల్లో పసుపు రంగు పూలతో ఏదైనా మాల చామంతుల మాల కానీ వేసుకోవచ్చు లేదు అంటే చామంతులతో మన అష్టోత్తరం చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఏదైనా ఇప్పుడు ఈ కాలంలో ఇంకా మనకి మల్లెపూలైనా మంచిగా మేము దొరికితే ఆ దొరికిందంటే స్వామివారికి మంచిగా అలంకారాన్ని చేసుకోవచ్చు నా దగ్గర అరటి చెట్లు ఉంటే అటోటి ఇటోటి కూడా పెట్టుకున్నానండి అదేవిధంగా నా దగ్గర శంకుచక్ర నామదీపం ఉంది కదా ఆ నామదీపాన్ని మంచిగా గంధము పసుపు కుంకుమతో మంచిగా అలంకారం చేసుకుని అందులో విగ్రహం పెట్టుకుందామని అనుకున్నాను నేను నా దగ్గర తులసికోట దీపాలు ఉన్నాయండి తులసికోట దీపాలు కూడా స్వామివారికి ఎంతో ఇష్టం కదా రాముడికి మనం తులసిమాలతో కానీ తులసి దళాలతో కానీ అస్త్రోత్తరం కానీ లేదు అంటే స్వామి వారికి అర్చన కానీ చేస్తే చాలా చాలా మంచిదండి ఈ శ్రీరామనవమికి ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మట్టుగా ముందుగా మీరు మాట్లాడుకొని ఆ కళ్యాణంలో కూర్చునేటట్టుగా స్వామిని యొక్క పూజ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనది చూస్తే మనకి చాలా చాలా మంచిది కళ్యాణం నెక్స్ట్ వచ్చే సంవత్సరం లోపల కళ్యాణం జరుగుతుందని పెద్దలు అంటూ ఉంటారండి ఇంకా కొంతమంది ఏంటంటే రాముడికి సీతమ్మ వారికి ఇద్దరికి బట్టలు పెట్టడం అనేది కూడా చాలామంది మొక్కుకుంటారు కళ్యాణం నెక్స్ట్ సంవత్సరం అయ్యే లోపల నేను సతమానం ఇస్తాను లేదంటే బట్టలు పెడతాను అని చెప్పి ఆ తల్లిదండ్రులు అనేది మొక్కుకుని పిల్లల్ని ఆ కళ్యాణంలో కూర్చోబెడితే మగపిల్లవారు ఎవరైనా ఆడపిల్లవారిని ఎవరైనా అలాగా చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది కళ్యాణం లాస్ట్ వరకు అంతా చూసాక స్వామివారి దగ్గర చేసే ఆ తలంబరాలు ఉంటాయి తలంబరాలు కూడా మన నెత్తి మీద ప్రతి ఒక్కరు వేసుకోవడం కొన్ని తీసుకొచ్చి దాన్ని బీరువాలో పెట్టుకునే కూడా చాలా చాలా మంచిదండి ఇవన్నీ పెద్దలు చెప్తున్న మాటలు ఇవి నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఆ రోజు ఖచ్చితంగా స్వామివారికి ఎంతో ఇష్టమైన పానకము వడపప్పు చలిమిడి నైవేద్యము కొబ్బరికాయ అరటిపళ్ళు కూడా నైవేద్యము ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన రవ్వలాడు ఒక 5 రవ్వలాడులు తయారు చేసి స్వామివారి నైవేద్యంగా పెట్టండి చాలా చాలా మంచిది మీకు ఈ పూజా విధానం అనేది బుక్ అనేది మీకు పూజా స్టోర్లో అవైలబుల్ ఉంటుందండి శ్రీరామనవమి పూజా విధానం అనేది ఏమీ లేను నాకు ఏది రాదు ఏమి చదువుకోవడం రాదు అంటే నేను చూపించిన పద్ధతిలో మీరు మామూలుగా అలంకారం చేసేసుకొని స్వామివారికి మంచిగా శ్రీరామనవమి యొక్క రాముని యొక్క నామం అని జపించుకుంటూ తులసి దళాలతో కానీ పసుపు పువ్వులతో కానీ అక్షతలతో కానీ స్వామివారికి అష్టోత్తరం కానీ అర్చన కానీ చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది ఎప్పుడైనా మనం పూజ చేసేటప్పుడు రాముడి యొక్క
ఒక్క అష్టోత్తరమే కాదండి, సీతాదేవి అష్టోత్తరం, లక్ష్మణ్ యొక్క అష్టోత్తరము, ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తరం కూడా చేసుకుంటే చాలా చాలా మంచిది. నేను ఇంకా మీకు ఇక్కడ చూపించాలని చెప్పి నేను ఇంకా ఇక్కడ నా దగ్గర తెలుపు ముత్యాలు ఉన్నాయి కదండి, ఆ ముత్యాలతో కూడా స్వామివారి అష్టోత్తరం చేసుకున్నాను. అదేవిధంగా పుష్పాలు, వెండి పుష్పాలు ఉన్నాయి, ఆ పుష్పాలతో కూడా స్వామివారికి అష్టోత్తరం చేసుకున్నాను. అదేవిధంగా తులసి దళాలతో స్వామివారికి అర్చన కూడా చేసుకున్నాను. నా దగ్గర గజ స్వాగతం దీపాలు ఉన్నాయి, గజ దీపలక్ష్మి అవి కూడా వెలిగించుకున్నాను. మంచిగా స్వామివారి పూజ మీకు మంచిగా చూపించానండి. మీరు ఇంకా మీకు తోచిన పద్ధతిలోని మీకు ఆ రోజు మనం పూజను చేసుకుని ప్రయత్నించండి. ఎక్కువ తులసి దళాలు ఓకేనా, పసుపు రంగులో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. స్వామివారికి ఇష్టమైన నైవేద్యము బెల్లం పానకం, వడపప్పు, చలిమిడి, రవ్వలాడు, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవన్నీ పెడతాము. దీపారాధన, నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. పసుపు ఒత్తులు ఉపయోగించుకుంటే చాలా మంచిది. పసుపు రంగు వస్త్రము అన్ని పసుపులోని లేదంటే తులసి దళాలు ఏమి లేనప్పుడు పసుపు అక్షతులతో చేసుకోవచ్చు. ఇది మీరు నిత్యం సపరేట్గా పేట పెట్టుకొని చేసుకోవచ్చు. లేని పక్షుల్లో మీకు పూజా మందిరంలో జగా ప్లేస్ ఉంటే అక్కడైనా మనం పూజను చేసుకోవచ్చు. నేను ఈ రకంగా అయితే పూజ చేయడానికి ఆ రోజు ప్రయత్నిస్తాను, మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. చూస్తూ ఉండండి, ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. ప్రతి ఒక్కటి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, ఎలా పెట్టుకోవాలి, స్వామివారిని ఎలా మనం అలంకారం చేసుకుంటే స్వామివారు మంచిగా ప్రీతి చెందుతారు అనేది. మంచిగా మనం పూజ చేసుకోవడం, ముందుగా వినాయకుడి పూజ, తర్వాత శ్రీరాముడి యొక్క పూజను చేసుకుంటాం. తులసి కోట దీపాలు అనేవి వెలిగించుకుంటే మంచి, స్వామివారి తులసి దళాలు ఇష్టం కదా, సో తులసి కోట దీపాలు ఉన్నాయి నా దగ్గర అని చెప్పి స్వామివారికి అటుపక్క ఇటుపక్క తులసి దీపాలు కూడా, తులసి కోట దీపాలు కూడా పెట్టుకున్నానండి. నేను నా దగ్గర తులసి ముత్యాల మాలతో అలంకరించుకోవడం ఇవన్నీ మీకు, చాలామంది నా దగ్గర ఉన్న ఈ స్వామి కనకాంబరాల మాల క్లాత్తో నిండి, ఇది ప్లాస్టిక్ కాదు, అంత క్లాతే, క్లాత్తో తయారు చేస్తుంది అది కనకాంబరాల మాల. మీకు ఇలాంటి ఐటమ్స్ ఏవి కావాలనుకున్నా కూడా మన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పూజా సామాగ్రి షాప్లో అవైలబుల్ ఉన్నాయండి. వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కావాల్సి మీకు వెంటనే నేను ఇస్తాను, మీరు ఎవరైనా అడిగితే మరి కామెంట్ సెక్షన్లో నేను పెడతానండి. మీకు ఈ పూజ కోసం ఇంకా ఎలా డౌట్స్ ఉన్నా కూడా కింద మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు, నేను మీతో ఆ డౌట్స్ వెంటనే క్లారిఫై చేస్తాను. నేను
నచ్చుతుంది మరి వీడియో. ఈ వీడియోకి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడితే మమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేసన సుఖినా భవంతు. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అవి మీ అన్ని క్వశ్చన్స్కి నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను.